నేను ట్రాన్స్లేషన్ అడగటం లేదండి. ఎక్కడ ఉంది నీ సాఫ్ట్వేర్? ఎక్కడ ఉంటుందండి? అవునా? షూర్. సాల్ట్ వాటర్ అంటే కన్నీరు అండి. మన బయట వస్తున్నా మనకడు ఉంది సాల్ట్ వాటర్ లోపల, దానికి మించింది. బాబా అన్నాడు ఒకసారి, నువ్వు ఏడ్చిన ఏడుపులు కనుక లెక్క పెట్టి కనుక ఒక ఓషన్ క్రియేట్ చేస్తారంటే ప్రపంచంలో అంతకు మించిన సముద్రం వేరే ఉండదంట. అన్ని నీళ్లు కచ్చామంట మనం. కానీ నేనేం చేస్తానంటే నువ్వు చే నువ్వు ఏడ్చిన ఏడుపులు అన్నిటికీ కూడా ఎంత వేస్ట్ అయిపోయింది అంటే అంత వేస్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కడు కూడా భర్త భార్య కోసం ఏడవడం, అమ్మ నాన్న కోసం భార్య బిడ్డలు ఏడవడం అనేది కూడా మామూలే. ఆ ఏడుపులు అనేవి ఎప్పుడు ఉంటాయి, కానీ ఒక్కసారి ఎందుకంటే నీకు ఆ వరల్డ్లీ అట్రాక్షన్ కనుక నువ్వు విత్డ్రా చేసుకోగలిగితే అప్పుడు కూడా నీకు ఏడుపులు ఉంటాయి. ఎందుకంటే యూ కెన్ స్టార్ట్ వీప్ ఫర్ మీ అన్నాడు. ఆ క్షణం ఏమవుతుంది తెలుసా? నేను టర్న్ చేసేసరికి నన్ను చూసి నా కోసం ఏడవడం మొదలు పెడతావు. నా కోసం ఏడ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? నువ్వు కార్చే ప్రతి బొట్టుని కూడా ఒక చేతితో కాదు రెండు చేతులతో పట్టుకుంటా అని చెప్పాడు. బాబు పట్టుకుని కింద వేస్ట్ చేయను అని చెప్పాడు. రెండు చేతులు పట్టుకుంటాను ఎందుకంటే నాకు కౌంట్ అని చెప్పాడు. నీ కౌంట్ చేసుకుంటా అని చెప్పాడు. కౌంట్ చేసుకుని ప్రతి దానికి నువ్వు నా కోసం కాల్చిన ప్రతి చుక్కకి కూడా నేను నీకు అర్థం అర్థాన్ని పరమార్థాన్ని ఇచ్చేవారు విడిచిపెట్టని చెప్పాడు. నా కోసం ఏడిస్తే కానీ నిజానికి మనం ఎంతమంది ఏడుస్తున్నామండి బాబా కోసం? మనకు అర్థం లేదు కానీ నిరర్థం అయిపోతూ ఉన్నాము. మనకి పరమార్థం ఆడలేదు కానీ మనకి ఎటువంటి అనర్థమైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం తప్పించి ఎక్కడ తెలియట్లేదు. బికాస్ ఆఫ్ యూఆర్ నాట్ వీపింగ్ ఫర్ గాడ్ బట్ యూఆర్ వీపింగ్ ఫర్ మాయా. బాబా ఒకసారి అన్నాడండి, మనిషి ఇప్పుడు ఏడుస్తున్నాడు కదా, అసలు ఏడుపు ఎక్కడ మొదలైందో తెలుసు అని అడిగాడు ఒకసారి బాబా. అసలు ప్రతి మనిషి ఏడుస్తున్నాడు కదా ఆల్మోస్ట్ అన్ని జీవరాశులు, అసలు ఏడుపు ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసు అని అడిగాడు అండి. తెలుసు మీకు ఏడుపు ఎక్కడ స్టార్ట్ చేశాం మనం? ఎక్కడ? కాదండి, ఇంకా మన ఏడుపు ఏడవడం ఎప్పటి నుంచి మొదలు పెట్టాము? ఇంకా ఓకే. సో మనకి నేను చెప్తాను పర్లేదు. ఓకే, మన ఏడుపు ఎప్పుడు స్టార్ట్ చేసామంటే మాయ మనల్ని చూసి ఎప్పుడైతే నవ్వడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి ఏడుస్తున్నామండి. దీనికి బాబా 1 వీక్ టైం ఇచ్చాడు. ఎవరు చెప్తారండి ఇది? ఇప్పుడు అన్నట్టు మనం అలా చెప్పుకోండి, నేను పుట్టినప్పుడు నేర్చాను బాబా, లేకపోతే పడిపోయినప్పుడు నేర్చాను, లేకపోతే నాకు డబ్బులు దొరైన నేర్చాను బాబా అంటే బాబా చెప్పాడు అది కాదురా నాయన, సోర్స్ నీ అక్కడ ఏడుపు మన మొదలైందంటే మాయ నవ్వడం నుంచి అని గుర్తుపెట్టుకో. మాయ నవ్విందంటే నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు ఏడుస్తున్నావు అంటే నీతో పాటు నేను ఏడుస్తున్నాను చెప్పాడు బాబా. ఎందుకంటే నీ కాన్స్టెంట్ కంపెనీ కదా, ఊరికి మాట చెప్పేశాడు కదా, నేను నీతోనే ఉంటానంటే నువ్వు అనుభవించే ప్రతి స్థితిని కూడా నేను పాలకు ఉంచుకోవాలి. అది బాధ ఏదైనా కానీ పంచుకోవడం, అందుకే ఏడవద్దని చెప్పాడు. అప్పుడు బాబా చెప్పాడు యూ హ్యావ్ టు లాఫ్ అట్ ఇల్యూషన్. కానీ మాయని చూస్తే అది ఎటువంటి సర్కంస్టెన్సెస్ అని నవ్వడం మొదలు పెట్టావంటే అప్పుడు నీకు అర్థం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు నవ్వడం మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది ఏం చేస్తుంది, అది అది ఏడిచి అన్నట్టుగానే ఆ నవ్విస్తున్నటువంటి ఆ కనుక నువ్వు మాయ యొక్క నవ్వుని కనుక ఏడుపుగా మార్చగలిగితే నువ్వు కరెక్ట్ అని నవ్వి ఆ సెకండ్ నీకు గాడలైజేషన్ ఇస్తా అని చెప్పాడు బాబా. అంటే నవ్వుతున్నటువంటి మాయని ఏడిపించగలగాలి. మీకు చిన్న క్లిప్ చూపిస్తానండి బాబా, నేను ఈరోజు కానీ రేపు చూపిస్తాను. దెర్ ఇస్ అ సమ్ మొమెంట్స్ ఆఫ్ అవేకనింగ్, మన అందరికీ కూడా ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మాయతో మనం ఎలా హ్యాండిల్ చేస్తాము. ఒక చిన్న క్లిప్ అండి, ఒక 10 మినిట్స్ క్లిప్ అది. అసలు ఒక గౌతమ్ బుద్ధుడు మూవీ ఒక మూవీ తీస్తారు, ఇంగ్లీష్ మూవీ అది. ఆ క్లైమాక్స్లో ఉంటుంది. ఎందుకంటే సేమ్ ఆ రియలైజేషన్ ఎలా వస్తుంది మనకి, అవేకనింగ్ అని ఎలా ఉంటుంది మనకి, ఆ యొక్క మాయ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది మన లైఫ్లో అట్ ద టైమ్ ఆఫ్ అవేకనింగ్ స్టేజ్లో మీకు చూపిస్తాను. సో అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మన ఏడుపు అనేది కూడా అక్కడి నుంచే మొదలు పెట్టాము. కనుక అది మాది నవ్వినప్పటి నుంచి మనం ఏడవడం మొదలు పెట్టామని బాబా చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ చెప్తాను మీకు, 7th కదండి. సో 7th వచ్చేసి, సో ఎందుకని గుడ్ బై అని ఎందుకు చెప్పాడంటే బాబా ఇంకొక పాయింట్ చెప్తాను మీకు. ది మూమెంట్ ది ఇంటెన్సిటీ ది మూమెంట్ the intensity of your faith the moment the intensity of your faith in my will reaches its height you say goodbye to worry forever.
సో ఐ రిపీట్ వన్స్ అగైన్, ఆ ది మోమెంట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫెయిత్, ద మోమెంట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫెయిత్ ఇన్ మై విల్ రీచెస్ ఇట్స్ హైట్, యూ సే గుడ్ బై టు వర్రీ ఫర్ ఎవర్. సో ఇది ఈరోజు మన టాపిక్, వరీ టు డోంట్ వరీ, డోంట్ వరీ టు సే గుడ్ బై టు వరీ ఫర్ ఎవర్. అవతార్ మెహర్ బాబా కీ చెయ్యాలి. సో